ఇవాళ రెసిపీలో మీకు దాబా స్టైల్లో చేసేటువంటి పన్నీర్ బటర్ మసాలా కర్రీని చూపిస్తున్నానండి. పన్నీర్ కర్రీని చేసుకోవడానికి ఇక్కడ నేను 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి. చూసారు కదండి, ఇలాగా పన్నీర్ అంతటికీ కూడా మనం తయారు చేసుకునేటువంటి మసాలా అన్నది ఇలా ముక్కకు కరెక్ట్గా పట్టింది చూడండి. ఆ 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలాగా బటర్లో వేసేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా పైకంతా కూడా నూనె బాగా తేరుతూ మనకి చక్కగా ఫ్రై అయింది కదా. ఈ ముక్కల్ని ఇందులో ఈ మసాలా గ్రేవీలో వేసేసుకుందాం. అంతేనండి, మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం, నిశాన వంటలకి స్వాగతం. ఇవాళ రెసిపీలో మీకు దాబా స్టైల్లో చేసేటువంటి పన్నీర్ బటర్ మసాలా కర్రీని చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకలేట్ ఎందుకండి, ఈ రెసిపీని ఎలా తయారు చేసేయాలో చూసేసేయండి. దాబా స్టైల్ పన్నీర్ కర్రీకి కావలసిన పదార్థాలు 200 గ్రాములు పన్నీరు, సన్నగా పొడుగుగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, 10 పచ్చిమిరపకాయలు, 1 కప్పు పెరుగు, 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి పౌడర్, అలాగే బిర్యానీ స్పైసెస్లో షాజీరా, 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, వేయించిన జీలకర్ర పొడి, అలాగే వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్ తీసుకోవాలి. బటర్ క్యూబ్స్, ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు, వైట్ పెప్పర్ పౌడర్, గరం మసాలా పౌడర్, ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీర. పన్నీర్ కర్రీని చేసుకోవడానికి ఇక్కడ నేను 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని ఎప్పుడైనా సరే నేను ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలాగా సమానంగా మరీ పెద్దగా కాదు, అలాగని మరీ చిన్నగా కాకుండా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ చేసుకున్న తర్వాత మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇలాగా అన్ని పన్నీర్ ముక్కల్ని కూడా సమానంగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ని వేసుకోండి. దాంట్లోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి, అలాగే దీంట్లోకి రుచికి సరిపడినంత, అంటే మనం పన్నీర్ ముక్కల్ని కోట్ చేసేటట్టుకు దానికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత సరన్నీ ఇలా కలిపేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ పౌడర్లో వేసేసేయండి. వేసేసి ఒకసారి ఇలాగా టాస్ చేయండి. మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకి చక్కగా పట్టుకునేటట్టు ఇలాగా టాస్ చేస్తూ కలుపుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఇలాగా మనం మసాలాలో కోట్ చేసుకుని ఊరబెట్టుకుని పక్కన పెట్టుకుంటే మనం కర్రీ చేసుకున్న తర్వాత మనం ఈ పన్నీర్ ముక్కలు వేస్తాం కదండి, అప్పుడు పన్నీర్ తింటున్నప్పుడు చప్పగా ఉండదు, దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దాబాలో ఎక్కువగా పన్నీర్ని కూడా మనం చికెన్ ఎలా అయితే ఊరబెడతామో అలానే ఊరబెట్టి చేస్తారు, అందుకే అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇలాగా పన్నీర్ అంతటికీ కూడా మనం తయారు చేసుకునేటువంటి మసాలా అన్నది ఇలా ముక్కకు కరెక్ట్గా పట్టింది చూడండి. పన్నీర్ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో బటర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ లేకపోతే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్ ఉంటే కనుక బటర్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దాబా స్టైల్లో చేస్తున్నాం కాబట్టి బటర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. బటర్ వేసినాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక్కడ బటర్ అంతా చక్కగా కరుగుతుంది కదండి. ఇప్పుడు ఇదే టైంలో నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలాగా బటర్లో వేసేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని వేస్తున్నాను. మనకి ఈ బటర్లో ఆనియన్స్ చక్కగా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. ఇక్కడ 20 గ్రాములు జీడిపప్పు వేస్తున్నాను. ఈ కర్రీకి జీడిపప్పు మస్ట్ అని చూడండి. మీ దగ్గర ఒకవేళ జీడిపప్పు లేకపోతే కనుక జీడి గుండు ఉంటుంది కదండి, జీడి నూకున్నా సరే కర్రీస్కి మనం వాడుతూ ఉంటాం కదా, అది ఉన్నా సరే వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా కుక్ అవ్వాలి, సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. చూడండి, ఆనియన్స్ అన్నవి చక్కగా బాగా మగ్గిపోయి పెద్ద సైజు టమాటాని తీసుకున్నానండి. పొడుగ్గా ముక్కలు చేసుకుని ఆ టమాటాని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకొని టమాటా కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. 3 నిమిషాల సమయం పడుతుంది. చూసారు కదండి, టమాటాలన్నీ కూడా చక్కగా బాగా బటర్లో మగ్గిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని
ఇది చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిందండి. ఇప్పుడు దీంట్లో మనం వేసినటువంటి బటరు ఆయిల్ కూడాని రాకుండా చక్కగా గట్టిగా ఇలా నొక్కి ప్రెస్ చేస్తూ ఓన్లీ ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని మాత్రమే తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. మనం అదే ఆయిల్తో మరలా కర్రీ చేసుకుంటాం అన్నమాట. మనం వేయించుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా జీడిపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మొత్తం చక్కగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ ఇక్కడ మనకి ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి, మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో కర్రీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ షాజీర్ వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి జీలకర్ర వేస్తున్నాను, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క 2 ముక్కలు. ఈ మసాలాలన్నీ కూడా లో ఫ్లేమ్లో 1-3 నిమిషాల పాటు వేస్తే, మనం యాలక్కాయలు పగల కొట్టకుండా వేసాం కదా, వేడి నూనెలో మనం వేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఆ హీట్కి పగులుతుందండి. పగిలి మంచి వాసన అంటూ వస్తుంది, మసాలా వేగుతున్నా మంచి వాసన వస్తుంది. అప్పటి వరకు ఇది వేస్తూ ఉండాలి. అలాగే దీంట్లోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి. ఇదంతా కూడా చక్కగా పచ్చివాసన పోయే వరకు వేగాలి. ముందుగానే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా బాగా మగ్గపెట్టేసి వేయించుకున్న ఉల్లిపాయ ముద్దనే కదా మనం పేస్ట్ చేసుకున్నాం. సో ఇది అంతగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. కొంచెం ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కలిపి 1-3 సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత చక్కగా పైకంతా కూడా నూనె బాగా తేరుతూ మనకి చక్కగా ఫ్రై అయింది కదా. దీంట్లోకి కొంచెం కారం మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. మీరు ఒకవేళ రైస్లోకి లేదంటే బిర్యానీలోకి చేస్తే కనుక కొంచెం కారం వేసుకోండి, లేదు పుల్కాలోకి చేస్తే కనుక కారం మైల్డ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకని మైల్డ్గా వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం వేసాను, అలాగే కొంచెం ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్. ఆల్రెడీ మనం ఇందాక టాస్ చేసుకున్నాం కదండి పన్నీర్ ముక్కలకి మసాలా అంతా టాస్ చేసుకున్నాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా మనం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ మనం కారం వేసాం కదండి, కారం వేసిన తర్వాత ఎప్పుడైనా ఏ కూరలో అయినా సరే కారం వేసాక ఎక్కువసేపు వేగనివ్వకండి, కలర్ చేంజ్ అయిపోతుంది. 1 కప్పు కర్డ్ను వేసుకుందాం. ఈ కర్రీకి మనకి కర్డ్ అన్నది చాలా ముఖ్యమండి. పెరుగు, అది కూడా క్రీమీగా చిలికినటువంటి కమ్మటి పెరుగు వేసుకోవాలి, పుల్లటి పెరుగు వేసుకోమాకండి. పెరుగు కమ్మగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసాక ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా నేను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నానండి. 2-3 నిమిషాలు మూత పెట్టేసేయండి. మూత పెడితే మళ్ళీ ఇప్పుడు కూడా మనకి ఆయిల్ అనేది పైకి తేరాలి, అలా చక్కగా బాగా బాయిల్ అవ్వాలి. అలా ఉడకాలంటే 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే మనం ఇందాక మసాలా చక్కగా వేగి ఎలా అయితే ఆయిల్ పైకి తేరిందో అలా వస్తుందన్నమాట. చూడండి పెరుగంతా కూడా మసాలాలోకి చక్కగా కలిసిపోయి ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైకి తేరుతుంది కదా, ఇలా చక్కగా మనకి కుక్ అవ్వాలి. ఈ మసాలాలోని ఇప్పుడు మనం ముందుగా టాస్ చేసుకుని పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, ఈ పన్నీర్ ముక్కలు చక్కగా ఊరున్నాయి. ఈ ముక్కల్ని ఇందులో ఈ మసాలా గ్రేవీలో వేసేసుకుందాం. పన్నీర్ వేసాక ఎక్కువసేపు బాయిల్ అవనివ్వకండి, ఎందుకంటే పన్నీరు వెంటనే కుక్ అయిపోతుంది. సో ఎక్కువసేపు బాయిల్ అయిందంటే కనుక మనకి గుజ్జుగుజ్జు అయిపోతుంది అనమాట, పన్నీర్ అంతా కూడా విడిపోతుంది. చూసారా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీకు కొంచెం లూజ్గా కావాలి అంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత దగ్గరికైనాక ఆ గ్రేవీ కన్సిస్టెన్సీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది పుల్కాలోకి, చపాతీస్లోకి, అలాగే బటర్ నాన్స్లోకి చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. సాల్ట్, కారం, స్పైసెస్ కరెక్ట్గా సరిపోయిందండి, చాలా టేస్ట్ బాగుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసేసుకుందాం. అలా ఉంచి
మూత పెడితే కనుక రసం అంతా కూడా చక్కగా గ్రేవీలోకి దిగుతుంది. మనం మూత పెట్టి ఉడికించుకుందాం. 3 నిమిషాల పాటు మనకి ఈ మసాలాలో పన్నీర్ అంతా కూడా చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు, అంటే స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం వాటర్ అంతా కూడా పైకి ఎవాపరేట్ అయిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం థిక్గా అవుతుంది. అలా అయితే మనకి రోటీ పుల్కాస్లోకి చాలా బాగుంటుంది. అంతేనండి, మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ టెక్స్చర్ రెండు కూడా చాలా బాగుంటాయి. కసూరి మేతి పౌడర్ కూడా వేసుకుందాం. ఇది వేయించి పొడి చేసుకున్నటువంటి కసూరి మేతి పౌడర్ అండి. దీనికి ఈ పన్నీర్కి లాస్ట్లో వేసినటువంటి ఫ్రెష్ క్రీము అలాగే కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువగా ఇస్తుంది. దాబా స్టైల్లో చేసేటువంటి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే కనుక ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.